బ్లాక్ బస్టర్ భయ్యా, బ్లాక్ బస్టర్ అల్టిమేట్ అల్టిమేట్ సినిమా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ జే ఎన్టీఆర్ సూపర్ ఎక్సలెంట్ బాగుంది బాగుంది సూపర్ ఎక్సలెంట్ మూవీ అండి. కొనటాల శివ గారికి కూడా మంచి లైక్ వచ్చినట్టే మళ్ళీ సూపర్ సార్. మాధురి భయ్య మళ్ళీ పార్ట్ టూ కోసం వెహికల్తో ఎదురు చూడడం గ్యారెంటీ. క్లైమాక్స్ బీజేం అన్న చిప్పర్ కొట్టిన అబ్బా, అది క్లైమాక్స్ వేరే లెవెల్ ట్విస్ట్ అన్న. ఎవరన్నా అంతే ఒక కోడు ఎవరన్నా అంతే క్లైమాక్స్ ట్విస్ట్ అనా, ఇంకా అది చెప్పలేమన్నా. 2000 కోట్లు క్రాచ్ అయిపోతుండు ఈసారి. ఆల్ మూవీ రికార్డ్స్ బ్రేక్, అవతార్ మూవీ రికార్డ్ బ్రేక్ గుర్తుంది ఈసారి. సినిమా చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంతకుముందు కొట్టాల శివ మొత్తం అది చిరంజీవి రామ్ చరణ్ అటల్ ప్లాప్ సినిమా వచ్చింది కదా. జై జాన్వి కపూర్, జై ఎన్టీఆర్, జై కొట్టాల శివ, జై అనిరుద్ధ్, జై ఎన్టీఆర్ అన్న. సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, సెటప్ అంతా నీట్ గా ఉంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ అంతేనా. ఫైట్స్ కూడా అదిరిపోయినాయి అన్న, ఫైట్స్ యాక్షన్ అంతా బాగుంది. సూపర్ సినిమా, మస్ట్ వాచ్. 2000 crores లో చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ పవర్ఫుల్. ఏమర్థమైంది నీకు? డబ్బులు ఉన్నాయి చూడండి, వెళ్ళి సినిమా అర్థం అప్పుడు చెప్పేస్తే అందరు చూసేస్తారు, చూడరు కదా ఎవరు. చాలా మంది స్టోరీ చెప్తే స్టోరీ దేని మీద బేస్ అయి ఉంటుంది మోస్ట్లీ? వైలెన్స్, వైలెన్స్ కాదు ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా వైలెన్స్ అన్ని మిక్స్ అయి ఉంటుంది, బాగుంటుంది. అంటే హీరోయిన్ స్టోరీ లెంత్ ఎంత మూవీలో? అది రివీల్ చేయకూడదు ఎందుకంటే చూడని వాళ్ళు కూడా చూడరు కదా అందుకని. సరే జస్ట్ ఒక 10-15 minutes ఉంటుంది, 10-15 minutes ఉంటుంది హీరోయిన్ అంతే. పార్ట్ టూ గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్? పీక్స్ అసలు అయితే అసలు ఆ ట్విస్ట్ అయితే మామూలుగా కాదు అసలు. ఇంకా ఎన్టీఆర్ కోసం మనం చెప్పాల్సింది ఏమీ లేదు. ఇండియాలోనే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్టర్. ఓకే థ్యాంక్ యూ. అన్నా సినిమా అయితే యుఎస్ అయితే ఇట్టు 6 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డా ఎన్టీఆర్ ఈ రోజుకి ఫలితం దక్కింది. మ్యాన్ ఆఫ్ మాసస్ ఓకే, కానీ ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి, మాసమ్మ మొగుడు ఈరోజు దిగిండు, ఈరోజు మాకు పండగనే పండగ అంతే. ఇంకోటి టోళ్ళు వేస్తుంది కదా చేసుకోండి, ఏం పడక పడదు. మిండడవాడు ఎన్టీఆర్ అంతే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఆ టోళ్ళు వేసి ఈసారి 70 mm 90 mm రాడ్లు కాదు, సీదా 1000 mm రాడే నింపుతుండు మా ఎన్టీఆర్ అన్న. చూసుకోండి బిడ్డ, కబర్దార్. అర్థమవుతుందా? ఇంకోటి టోళ్ళు దావుడి సాంగ్ ఉంది కదా, అది అధిపతి కృతి అన్నారు. అధిపతి కృతి అంటే సింగిల్ టేక్గా డైలాగ్ అవ్వాలని చెప్తారా? అది ఎన్టీఆర్ చెప్తాడు. ఒక పేపర్ చూసుకొని సింగిల్ టేక్గా డైలాగ్ చెప్పే యాక్టర్ అంటే మన ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఉన్న అంటేనే ఎన్టీఆర్. ఆయన తర్వాతగా ఇవ్వలేన డ్యాన్స్ అల్లార్జున్ ఫ్యాన్స్కి సారీ ఏమన్నా అనుకోండి, డ్యాన్స్లో స్పీడ్ అంటే ఎన్టీఆరే. కుల్లే చెప్తున్నానా, కుల్లే చెప్తున్నా, డ్యాన్స్లో స్పీడ్ అంటే ఎన్టీఆరే. లవ్ దెబ్బ, లవ్ దెబ్బ సాంగ్ చూసినా, పక్కలకు సాంగ్ చూసినా డ్యాన్స్ ఎట్లేసాడు, రప్ప 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 అట్లున్నాడు డ్యాన్స్. కానీ అల్లౌజున్ అల్లౌజునే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్టీఆర్ అన్న డ్యాన్స్లా కింగు, కింగ్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ మాసస్. మ్యాన్ ఆఫ్ మాసస్ కాదు ఇక్కడ మాసమ్మ మొగుడు. విశ్వక్షేత్ర నా వీడియోని చూసినావో లేదో, నీకు
మీ అన్న అదృష్టంతో నువ్వు మాసమ్మ మొగడాన్ని ఎప్పుడైతే పేరు పెట్టినావో మాసమ్మ మిండడైండు, మాసమ్మ మిండడైండు. నొక్కాం ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్, ఒక బ్రాండ్ అది. శ్రేయస్ మీడియా గోడే చెప్తున్నా, మీరు ఇంకోసారి శ్రేయస్ మీడియాని బ్యాన్ చేసాను పోయి. వద్దు మాకు శ్రేయస్ మీడియానే వద్దు, మాకేమొద్దు శ్రేయస్ మీడియా మాకు. మా అన్న ఒక మాట చెప్తున్నా, సినిమా చూడండి, నచ్చితే చూడండి, అంతే అని 90 దాకా వచ్చి మందు దాకా వచ్చి సినిమా వస్తే అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు. అర్థం చేసుకోండి, బయటకు వచ్చి బాగాలేదు అవసరం లేదు, సినిమా మంచిగా ఉంది భయ, సినిమా మంచిగా ఉందని చెప్పండి అంతే. ఎందుకంటే 6 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 6 సంవత్సరాలతో ఆషాఢ ఫ్లాప్ అయిన తర్వాత నుంచి సముద్రంలో చేపతో నుండి చూసినావా, సొరచేపతోని ట్రైలర్ చూసా నేను, ఒక గూస్ బంప్స్ ఇక్కడికి వెళ్ళే నాకు. ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ డబల్ యాక్షన్, అటు రెండు కటౌట్ ఇటో కటౌట్ గచ్చు అన్నా. నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ అన్నా నేను ఒక్కడిని, కానీ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ కోసము ఆడ ఎక్కడిక్కడ ఆడ అక్కడ వరకు ఉన్నాయి రాడ్లు. నేను ఒక్క పైన దాకా వెళ్ళి పాలాభిషేకం చేసిన, ఎంత ప్రేమ ఉంటే ఇస్తా అన్న. ప్రభాస్ ఫ్యాన్సే వేస్తున్నాం అట్లా, ప్రభాస్ ఫ్యాన్సే వేస్తున్నాం అట్లా. అదన్నా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే జే ఎన్టీఆర్ అన్న, లవ్ యూ అన్న. చేత పట్టుకుంటుకుంటాసే మళ్ళీ